RRR మూవీ కూడా కొంచెం కనెక్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంది. అనేక రకాలుగా రామ్ చరణ్ గారిని తగ్గించారని, జూనియర్ ఎన్టీఆర్ గారిని తగ్గించారని, రామ్ చరణ్ పెంచారని, అసలు ఇక్కడ కొమరం భీమ్కిను అక్కడ ఉన్న అల్లూరి సీతారాము లింక్ లేదని అట్లా అట్లా కొంచెం కన్ఫ్యూజన్స్ సాగినాయి. మేబీ ఇది కూడా ఇంత హైట్ ఇది తీయడం వల్ల హై ఎండ్తో ఇది కనెక్ట్ అవ్వడానికి ఏమన్నా గ్యాప్ తీసుకుంటుంది అండి, ఇంకోసారి చూస్తే కానీ అర్థం కాదంటారా? అలా అనిపిస్తుంది అంటే కొంతమందికి అనిపించవచ్చు, మళ్ళీ చూస్తే చూడొచ్చు, రెండోసారి చూడొచ్చు. కానీ కథలో ఏంటంటే కథని నమ్మి కథలోకి ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళే వాళ్ళందరికీ బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ తోటి వెళ్ళచ్చు. సో వాళ్ళకి ముందే క్యారెక్టర్స్ని ఎంత ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారంటే దాని ప్రకారంగా ఆ కథలోకి వెళ్ళచ్చు, సో చూడొచ్చు. కానీ ఒక్కటేంటంటే మనకి స్టార్ కాస్ట్, స్టార్ బేస్డ్ సినిమాలు కాబట్టి ఇక్కడున్న తెలుగు ఆడియన్స్ అందరికీ స్టార్ వాల్యూ, మాస్ సలార్ ఒక ఇది, ఎక్కడ వెళ్ళినా ఆ పోస్టర్ వస్తే ఆ ఇది వస్తుంది. సో ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కథగా ఇప్పుడు మనం అవెంజర్ సినిమా వచ్చింది, లేకపోతే ఇంకొక హిట్ మ్యాన్ వచ్చింది, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎలా చూస్తున్నాం, కథగానే చూస్తున్నాం. వాళ్ళ ఫేస్లు ఎవరో మనకు తెలియదు, ఆ కథని ఆ టెక్నికల్ వాల్యూస్ని అవే చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ సినిమాని అలాగే చూస్తే అందరికీ నచ్చుతుంది, దేర్ ఇస్ నో డిసప్పాయింట్. సో ఇమేజ్ హీరో కావాలనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో దానికి నెక్స్ట్ లెవెల్ అంటే అప్పుడు RRR ఏంటంటే అప్పుడు ఇవన్నీ పబ్లిసిటీకి పనిచేసాయి. సీతారామరాజుకి కొమరం భీమ్కి లింక్ లేదు, ఈయన ఏదో క్రియేట్ చేశాడు అక్కడ మొన్న బ్రిటిష్ వాళ్ళకి ఇది చేశాడు అంటే ఇవన్నీ అరే నిజమా చూద్దామా ఏం చేశారు అని అందరూ క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి ముందుకెళ్ళారు. సో అందరూ చూసారు, మళ్ళీ రిపీట్ చూసారు చూడడానికి. అంటే కలెక్షన్ ఎంత వసూలు చేస్తుందండి? ఇది డే వన్ అయితే టాప్ అండి. అంటే గత నేను ఆ 4-5 సంవత్సరాల నుంచి చూస్తే, ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తే నిన్న జరిగిన పండగ వాతావరణం అంటే హైదరాబాద్లోనే కానీ ఎన్ని థియేటర్లో 95% ఆక్యుపెన్సీ రేషియో ఉంది. ఇది పబ్లిసిటీలో చూస్తేనే కలికి 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 అందరికీ కలికి అనేది బుకింగ్స్ లో 95% ఎవరికి అంతకుముందు అవ్వలేదు. బాహుబలి టైంలో కూడా కొన్ని థియేటర్లు అవే, కొన్ని థియేటర్లు కలిగి ఉన్నాయి, కానీ బాహుబలి తర్వాత ఎక్కింది. కానీ ఇక్కడ ఏంటంటే డే వన్కే అందరూ వెళ్ళారు, ప్లస్ టికెట్ రేట్లు ఆటోమేటిక్గా పెంచారు. సో 400-500 టికెట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్స్ అనేది గుడ్. ఓం గారు ఎంత అండి బడ్జెట్ అప్రాక్సిమేట్లీ? అంటే యాక్చువల్ గా వాళ్ళు చెప్పడం ఏంటంటే 600 crores అయ్యింది, 800 crores బిజినెస్ జరిగిందని చెప్తున్నారండి. అయితే డే వన్ అండి 200 crores గ్రాస్ వరల్డ్ వైడ్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఏపీలో 6 ఆటలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ డే. అలాగే ఇప్పుడు తెలంగాణ ఏపీలో ఈ రోజు నుంచే రోజుకి 5 ఆటలు పట్టి ప్రతిరోజు ప్రతి థియేటర్ లో అంటే జనం వచ్చిన దాన్ని బట్టి. సరే జనం కొన్ని చిన్న థియేటర్ లో రాలేదనుకోండి పూర్తి స్థాయిలో, వాళ్ళు 4 షోస్ వేసుకోవచ్చు రెగ్యులర్ గా. కానీ అలాగేనండి వరల్డ్ లో కూడా అంటే ప్రీమియర్ షోస్ తో దాదాపు 32 crores గ్రాస్ వచ్చిందని చెప్తున్నారండి, కేవలం ప్రీమియర్ షోస్ తో అమెరికాలో. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక మంచి నెంబర్ వస్తుందండి. కానీ ఇక్కడ ఒకటి కొట్టేస్తుంది, ఇది బాహుబలి కొట్టేస్తుందా అంటే అది కష్టం అండి. ఎందుకంటే బాహుబలి 2 అనేది వరల్డ్ వైడ్ అండి 1500 కోట్ల రూపాయలని గ్రాస్ వసూలు చేస్తుందండి. కాబట్టి దాన్ని రీచ్ అవడం అనేది కష్టం. అంటే భవిష్యత్తులో జరిగే ఆస్కారం ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుందని అంటున్నారు. అలాంటి సినిమా ఏదైనా గానీ ఒక వండర్ సృష్టించవచ్చు, బాహుబలి గట్టును బ్రేక్ చేసి. కానీ కలికి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఫిగర్ కి అయితే వెళ్తుందండి. వెయ్యి కోట్ల గ్రాస్ వరకు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ స్పాన్ ఉంది ఆ కథకి గానీ, అందులో నటించిన ఆర్టిస్టుల వల్ల గానీ ఆ స్పాన్ అనేది ఒకటి ఉంది. అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ పర్సన్ ఇందులో దాదాపు హీరో లాంటి పాత్ర చేశారు కాబట్టి ఆ ఆస్కారం అయితే ఉంది.